మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దీర్ఘ శాంతం ఎంతో మనం గ్రహించకపోతే మన జీవితంలో చాలా నష్టం జరిగే ప్రమాదం ఒకటి ఉంది. కనుక ఈ చివరి రాత్రి ఒక విశ్వాసి కొరకు ప్రభు ఎంత ప్రయాసపడుతున్నాడో, ఒక విశ్వాసిని సంపూర్ణంగా ఆయన తట్టు త్రిప్పుకోటానికి ఆయన ఎంత ఓపికతో కనిపెట్టుకుని ఉన్నాడో ఆ విషయాన్ని అర్థం పట్టినట్లుగా మీ ఎదుట ఉంచాలని నేను ఆశపడుతున్నా. దీర్ఘ శాంతము కలిగిన మన ప్రభు మనుషుని చేసినప్పుడు దేవుని మనసులో ఉన్న ఆలోచన ఏమై దేవుడు ఒక మనిషిని జ్ఞాపకం చేసుకోటానికి వాడు ఏ పాటి దేవుడు ఒక మనిషిని జ్ఞాపకం చేసుకోవటానికి వాడు ఏ పాటి అతనిలో ఏముంది? ఒక మనిషిని జ్ఞాపకం చేసుకోవటానికి ఆ మనిషిలో దేవుడు ఏమి చూశాడు, ఏమి ఆశించాడు? ఈ విషయాన్ని ఒకవేళ నువ్వు గ్రహించగలిగితే నీ జీవిత విలువను దేవుడు ఒక మనిషిని చేసినప్పుడు ఏ ఉద్దేశంతో చేశాడో, దేవుడు ఒక మనిషిని కలుగజేసినప్పుడు దేవుని అభిలాష ఏమిటో మనం కొంచెం ఒక మాటతో వేల కొలది దేవదూతని దేవుడు కలుగజేశాడు. ప్రభుని మహిమ పరిచే, ఘనపరిచే, ఆరాధించే మహిమా జీవులు కలుగునుగాక అన్నాడు. అవి కలిగాయి ఒక మాట కొన్ని వేల సంఖ్యలో దేవదూతలు పుట్టుకొచ్చారు. అవన్నీ రాత్రి పగలు దేవుని ఆరాధిస్తున్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చపాలు గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా సంతోషంగా. ఒక మాటలో అంది కలిగాయి. ఆ తర్వాత దేవుడు సూర్యుని వైపు మనస్సు సూర్యుడు కలుగునుగా చంద్రుడు కలుగునుగాక చంద్రుడు కలిగింది నక్షత్రములు కలుగునుగాక నక్షత్రాలు కలిగాయి. ఎన్ని నక్షత్రాలు కలిగాయి? ఈనాడు ప్రపంచంలో ఉన్న ఏ మేధావి అయినా, ఏ శాస్త్రజ్ఞుడైనా ఆ నక్షత్రాల సంఖ్య చెప్పగలడా? నక్షత్రంలో లెక్కించగలడా? ఏ మానవునికి చాతక, ఊహించటానికైనా చాతక, అంచనా వేయటానికో చాతక. అంతటి సృష్టిని ఒక్క మాటలో చేశాడు. ఒక్క మాట కానీ దేవుడు ఒక మనిషిని చేసినప్పుడు మనిషి కలుగునుగా కాంచేలే, మనిషి కలుగునుగా కంటే కలిగేవాడు. కానీ అలాగూ కలిగించడం దేవునికి ఇష్టం కాదు. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసునా? తన చేతులతో తన చేతులతో మట్టిని ముద్దగా చేసి దాన్ని పిసిగి ఒక మనుష్యుని ఆకారాన్ని చేసి ఆ మనుష్యుని యొక్క నాసిక రంధ్రములో జీవవాయువును ఊది దేవుడు తన చేతులతో ఒక మనిషిని అలాగున చేశాడు. బాగా వినండి, దేవుడు మొట్టమొదటిసారిగా పనిచేశాడు. అంతవరకు ఆయన ఏ పని చేయలేదు. కలుగునుగాక అన్నాడు, కలిగాయి.
కలుగునుగాక అన్నాడు. కలిగాయి తనున్న స్థలంలో నుండి కలుగునుగాక అన్నాడు. కలిగాయి కానీ మానవుని చేయటానికి దేవుడు ఏమేమి చేశాడో చూసారా? ఆయన నేలకి వంగాడు, మట్టిని ముద్దగా చేశాడు, మనుషుని ఆకారాన్ని చేశాడు. ఆ తర్వాత మనుషుని నాసిక రంధ్రంలో తనలో ఉన్న ఊపిరిని, తనలో ఉన్న వాయువుని, తనలో ఉన్న ఆ స్పిరిట్ని, తనలో ఉన్న శ్వాసని ఈ మట్టి బొమ్మలో ఊదిన వెంటనే మనిషి లేచాడు. మనిషి లేచిన వెంటనే ఈ మనిషి ఎవరిని చూశాడు? ఈ మనిషి మొదటిసారి మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడు? దేవుడు మొదటిసారి మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడు? మనిషితో. మనిషి మొదట మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడు? దేవుడితో మాట్లాడాడు. దేవుడు మనిషితో మాట్లాడాడు. మనిషి దేవుడితో మాట్లాడాడు. మానవుడు ఎవరో తెలుసు. దేవుని ప్రయాస ఫల. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. ఈ మానవుడు బ్రతికున్నాడంటే, ఈ మానవుడు జీవంలోకి వచ్చాడంటే దీని కారణం ఏంటంటే దేవునిలో ఉన్న ఊపిరి అతనిలో నుండి బయటికి వచ్చి ఇతనిలోనికి ప్రవేశించి. See the transfer. Tanalo una vayu, tanalo una jeevam, tanalo una upiri manishilo niki pravesinchi. Nee upiri evardi? Devuniki. Chappandi gattiga, chappalu gattiga. Evardi nee upiri? Evardi nee swasa? ఎవరిది శ్వాస? చవాలి గట్టిగా, ముక్కు నోరు మూసుకోండి గట్టిగా. వంద లెక్క పెడతాను, ముక్కు నోరు మూసుకోండి. పరదేశంలో పాట పాడాల్సింది. అంటే నువ్వు బ్రతకటానికి నీకేం కావాలి? చవాలి, ఊపిరి అవసరం. ఊపిరి ఆడకపోతే పోవాల్సిందే, పెట్టే కట్టాల్సి. సో నువ్వు ఊపిరి ఆడుతున్నావంటే, నీలో ఊపిరి ఆడుతుందంటే నువ్వు బ్రతుకుతున్నావు. నువ్వు ఎలా బ్రతకగలుగుతున్నావు అంటే నీకు ఊపిరి ఆడుతుంది. ఊపిరి ఆడుతుంది. డాక్టర్లు ఏమంటారు? బ్రతికే ఉన్నాడు సార్. చూస్తారు బంధువులందరూ చెప్పుకోండి సార్. అంటే మనిషి బ్రతికున్నాడని దేని మూలంగా తెలుస్తుందో తెలుస్తున్నా? ఊపిరి పీల్చుకున్నట్టు ద్వారా, ఊపిరి విడిచిట ద్వారా. ఇప్పుడు అడుగుతున్నాను, ఆ ఊపిరి ఎవరిది? చవాలి, ఆ ఊపిరి ఎవరిది? సో దేవుని ఊపిరిని బట్టి నువ్వు బ్రతుకుతున్నావే, ఆ బ్రతుకు ఎవరిదై ఉండాలి? దేవుని స్తోత్రం చెప్పండి. చవాలి గట్టిగా, దేవునిదై ఉండాలి ఆ ఊపిరి. ఆ ఊపిరి దేవునిది కనుక నీ బ్రతుకు దేవునిదై ఉండాలి. జీవులను చేశాడు, జీవవాయువును ఊదలే. సృష్టిని చేశాడు, జీవవాయువును ఊదలే. కలుగును కాక, ఇట్ వాస్ అన్ కమాండ్, ఒక ఆజ్ఞ, అది కలిగిందంతే. కానీ మానవునికి దేవుడు తన చేతుల కష్ట ఆ ప్రయాస ఫలాన్నిచ్చాడు, తన ఊపిరినిచ్చాడు, తన ఆత్మనిచ్చాడు, తన స్వరూపం ఇచ్చాడు, తన పోలికనిచ్చాడు, తన నిత్యత్వం ఇచ్చాడు, తనకున్న ఉన్నతమైన స్వభావాన్ని దేవుడు మానవునికి ఇచ్చాడు. సో మానవుడు ఎవరో తెలుసు. సృష్టి అంతటిలో ఇతడు మహావిలువైన వాడు. ఇతనికున్న విలువ
సృష్టిలో మరి దేనికి లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి, హుషారుగా చెప్పండి. ఇతనికున్న విలువ సృష్టిలో మరి దేనికి లేదు. ఇతడు బ్రతుకుతున్నాడంటే ఊపిరిని బట్టి, ఆ ఊపిరి దేవుడిది కనుక ఈ బ్రతుకు దేవుని దైవం. కానీ ఈ రోజున చర్చికి రామని విశ్వాసిని అడిగితే టైం లేదు పాస్టర్ గారు అంటారు, నాకంత తీరిక లేదు పాస్టర్ గారు అంటారు, నేను అందరి మారి కాదు నేను కొంచెం బిజీ అంటారు, నాకంత టైం లేదు పాస్టర్ గారు, టైం లేదంట. ఎక్కడికి రావడానికి చవాలి 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 దేవుని దేవుని సన్నిధి 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 సన్నిధి. అసలు నిజమైన టైం అంతా ఎవరి చేతిలో ఉంది? మనుషుని కాలగతులు ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలో ఉన్న వాచ్ ఉట్టిదే, అసలైన వాచ్ ఆయన చేతిలో. ఆ వాచ్ ను బట్టి నువ్వు బ్రతుకుతున్నావు. సంవత్సరం అంటున్నావు, ఎవని వశంలో నీ కాలాగతులు ఉన్నాయో అతనికి నువ్వు సమయం ఇవ్వటానికి సమయం లేదు అంటే, బ్యాటరీ తీసాడు అనుకో, వాచ్ బ్యాటరీ మరలా పెట్టే కట్టాల్సింది. అందుకే బాగా వినండి, చివరి రాత్రి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు. ఆయన దీర్ఘ శాంతం ఎంత గొప్పదో మీరందరూ తేటగా గ్రహించాలి. ఆయన దీర్ఘ శాంతాన్ని మీరు కనపరచాలి, గౌరవించాలి. దేవుడు మానవునికి ఒక ప్రధానమైన స్థానాన్ని, ఒక ఉన్నతమైన స్థలాన్ని, ఒక ఉన్నతమైన శ్లాఘ్యాన్ని దేవుడు మనిషికి ఇచ్చాడు. దేవుడు ఈ మనిషిని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇతడు విలువైన వాడు అని దేవుడు గ్రహిస్తున్నాడు, చాలా అమూల్యమైన వాడు అని గ్రహిస్తున్నాడు. మీకు చిన్న ఉదాహరణ ఇస్తాను. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు ఆ దేవదూతల్ని వెలివేశారు, వారు కింద పడ్డారు, సాతానుగా మారారు. ఆ దేవదూతల విషయంలో దేవుడు ఎలాంటి ప్రాయశ్చిత్తం చేయలేదు. వారు మహిమా జీవులే, నిరంతరము దేవుని ఆరాధన పరిచర్యలో నిమగ్నమైన వారే. అయినను వారిలో పాపం ఏర్పడి వారు దోషులై దేవునికి వ్యతిరేకంగా క్రియ చేసినప్పుడు వారు త్రోసివేయబడ్డారు. దేవదూతలు పొరపాటు చేసినట్లుగానే మనిషి పొరపాటు చేశారు. దేవదూతలు పతనమైనట్లుగా మానవుడు కూడా పతనమయ్యారు. కానీ దేవుడు దేవదూతని నిరంతరం త్రోసివేసినట్లుగా మనిషిని మాత్రం దేవుడు నిరంతరం త్రోసివేయదు. ఇతను ఎలాగైనా రిపేర్ చేయాలనుకున్నాడు. చేతులు తీస్తోత్రం చెప్పండి చెప్పండి గట్టిగా, ఎలాగైనా ఇతని బాగు చేయాలి అనుకున్నాడు. ఇతని బాగు చేయాలని ఎందుకు అనుకున్నాడో తెలుసిన, ఇతని విలువ శ్రేష్టమైంది కనుక. మైకులు చాలా ఉన్నాయి. ఈ మైక్ వెల ఇంచుమించు 7,000 రూపాయలు, 400 రూపాయల మైకులు కూడా ఉన్నాయి, 40,000 రూపాయల మైకులు కూడా ఉన్నాయి. మైక్రోఫోన్ 40,000 రూపాయల మైక్ రిపేర్ అయితే, పాడైతే నేను దాన్ని తీసి పడేను బయట, దాన్ని జాగ్రత్తగా పెట్టి దాన్ని మంచిగా రిపేర్ చేయగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అని ఆలోచన చేసి ఆ మైక్రోఫోన్ తీసుకెళ్లి ఆ రిపేర్ షాప్ లోకి ఇచ్చి, ఎంత ఖర్చైనా పర్వాలేదు సార్, దీన్ని రిపేర్ చేయండి, నేను నీకు డబ్బులు ఇస్తా, రిపేర్ చేస్తాడు, మరలా ఈ మైక్రోఫోన్ ని తను ఉపయోగిస్తాను. 400 రూపాయల మైక్ రిపేర్ అయింది అనుకోండి, దాన్ని ఇసిరి బయట కొడతాడు, అది రిపేర్ చేయడానికి పనికిరా. దాని విలువ అంత, దీని విలువ ఇంత. దేవదూతలు తప్పు చేసినప్పుడు వారిని పారేశాడే గాని మనిషి తప్పు చేసినప్పుడు దేవుడు పారేది. కారణం ఏంటంటే ఒక మనిషి 1,000 కొలది దేవదూతల కంటే గొప్పవాడు. చవలు కొట్టండి, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఒక మానవుని యొక్క విలువ ఈ లోకము కంటే శ్రేష్టమై, లోకము కంటే విలువైనవా. ఇంతటి విలువ కలిగిన మానవుని తన స్వరూపముతో,
తన పోలికతో చేసిన తర్వాత ఈ మనిషి దేవునికి దూరమైన మానవుని తిరిగి ఎలాగైనా సంపాదించుకోవాలనుకున్నాడు. అనుకొని ప్రతిరోజు ఈ మనిషిని యొక్క తలుపులు దేవుడు తడుతూ ఉన్నా. ఎవ్రీడే, నా కుమారుడా, నీ తలుపులు తీస్తా, నా తలుపులు నీ కొరకు ఎప్పుడు తెరిచి వచ్చాను, నీ తలుపులు నాకు తీస్తా, నేను లోనికి వచ్చి నీతో సహవాసం చేస్తా, నీలోన ఊపిరి ఊపిరి నాది, ఈ బ్రతుకు నాది, ఈ శరీరం నాది, కనుక నీవు నా కొరకు బ్రతక, నాకు వేరే నువ్వు ఏమి చేయలేవు, నాకు వేరే నువ్వు ఏది సంపాదించలేవు, నాకు వేరే నువ్వు ఏదో సాధించాలనుకున్నది భ్రమ. తలుపులు వేసుకున్నావు, తీస్తే నేను లోపలికి వస్తాను. దేవుడు హృదయం అనే తలుపులు నిలబడి ప్రక్క నిలబడి రోజు తడుతా ఉన్నాను. ఆ విషయం ఇంచుమించు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ తెలిసిన విషయం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఇదిగో నేను తలుపేత నిలుచుండి తట్టుచున్నాను. ఏ తలుపులవి? ఎవరి తలుపులవి? ఇదిగో బైబుల్ ఆ మాటలు చక్కగా రాస్తుంది. ఒకసారి అందరం మాటలు తీయండి, చదువుదాం. ప్రకటన గ్రంథం 3:20. నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని దగ్గరికి వస్తా. అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయదుము, కలిసి భోజనం చేస్తామంటే సహవాసం చేస్తాము అని అర్థం. భోజనం అనగా సహవాసం, ఫెలోషిప్. నేను అతనితో సహవాసం చేస్తా. ఇప్పుడు నేను అతనితో సహవాసం చేయలేకపోతున్నాను. కారణం ఏంటంటే ఇతని తలుపులు వేసి ఉన్నాయి. దేవుని ప్రవేశాన్ని అడ్డగిస్తున్న ఒక తలుపులు ఇతని దగ్గర ఉంది. ఆ తలుపులు మూసుకున్నాడు. ఇతడు ప్రభుతో సహవాసం చేయలేకపోతున్నాడు. ఎవరో తెలుసున్నది? లవోదికయ సంఘం. చెప్పాలి ఎవరది? చెప్పాలి చెప్పాలి ఎవరది? చెప్పండి ఎవరది? లవోదికయ సంఘం. సంఘం 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 ఏమై ఉందో తెలుసిన? తలుపులు వేసుకొని ఉంది సంఘం. సంఘం ఏం చేస్తుందో తెలుసిన? యేసు ప్రభు లోనికి రాకుండా సంఘము తన తలుపులు వేసుకొని ఉంది. యేసయ్య ఎక్కడ ఉన్నాడో తెలుసిన? సంఘానికి బయట ఉన్నాడు. లోపల ఎవరున్నారు? సంఘం, విశ్వాసులు, సేవకుడు, ఆర్కెస్ట్రా, ఇంకా అన్ని ఉన్నాయి. ఆరాధన జరుగుతుంది, పాటలు పరిచయం జరుగుతుంది, కానుకలు జరుగుతుంది, ప్రసంగాలు జరుగుతుంది. సంఘం కనుక అన్ని ఉన్నాయి. వాక్య పరిచర్య ఉంది, కానుకలు ఉన్నాయి, సంఘ పెద్దలు ఉన్నారు, సేవకులు ఉన్నారు, అన్ని ఉన్నాయి. కానీ యేసయ్య మాత్రం బయట ఉన్నారు. ఇది అంత్యకాల సంఘ పరిస్థితి. లవోదికయ సంఘం అనగా ద లాస్ట్ డేస్ చర్చ్. అంత్యకాలపు సంఘానికి అది గుర్తు. ఈనాడు సంఘం ఏం చేస్తుంది? యేసు ప్రభుతో సంబంధం లేకుండా ఆరాధన చేస్తుంది. యేసు ప్రభుతో సంబంధం లేకుండా ఆరాధన కార్యాలన్నీ జరిగిస్తుంది. ఆయన బయట ఉన్నాడు, సంఘం లోపల. యేసయ్యకి సంఘానికి మధ్యలో ఒక తలుపు. యేసు ప్రభు సంఘంలో ప్రవేశించకుండా, సంఘం యేసయ్య దగ్గరికి రాకుండా, యేసయ్యకి సంఘానికి మధ్యలో ఒక తలుపు. యేసయ్య సంఘం దగ్గరికి రాలేడు, సంఘంలో ప్రవేశించలేదు. సంఘం యేసయ్య దగ్గరికి రాలేదు. సంఘానికి యేసయ్యకి మధ్యలో ఒక తలుపు, ఎన్క్లోజ్డ్ డోర్, వేయబడిన ఒక తలుపు కనిపిస్తుంది. ఆయన అంటాడు, సంఘమా, బాగానే ఆరాధన చేస్తున్నాం, బాగానే వాక్యం వింటున్నాం, బాగానే మందిరానికి వస్తున్నాం, ఇవ్వవలసినవి బాగానే ఇస్తున్నావు, కానీ నీ తలుపులు వేయబడి ఉండే నేను నీతో ఏకము కాలేకపోతున్నా, నేను నీతో ఐక్యము కాలేకపోతున్నా. నాతో నీకు సంబంధం లేకుండా, నాతో నీకు ఐక్యత లేకుండా నీవు ఎందుకు పాటలు, నీకెందుకు ఆరాధన, నీకెందుకు వాక్య పరిచర్య, నీకెందుకు ప్రభుని స్తుతించుట, ఎందుకు ప్రభు కానుకెచ్చుట? నాతో నీకు సంబంధం లేదే, నీవు నాకు ఏకము కాలేదే, నాకు దూరముగా ఉండి, నాకు వేరై ఉండి నువ్వు ఎన్ని చేసి ఏం లాభం? ఎవరికి చేస్తున్నావు? యేసే లేడు అక్కడ. బాగా వినండి, ఆరాధనకు వెళ్తున్నావు, యేసు ఉన్నాడు అక్కడ, ప్రభుని ఆరాధన చేస్తున్నావు, యేసయ్య ఉన్నాడా, ప్రభుకి ఇస్తున్నావు, యేసయ్య ఉన్నాడా,
ప్రభు కొరకు నువ్వు చేస్తున్న పని ఆయనతో సంబంధం కలిగి చేస్తున్నావా, సంబంధం లేకుండానే చేస్తున్నావా? ఈ జ్ఞానం, ఈ ఆలోచన లేక ఎందరో విశ్వాసులు గుడ్డివారై భావ్యమైన ఆచారాలు కలిగి సాంప్రదాయాలు కలిగి క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కనుక ఆరాధనకు వెళ్తూ వస్తూ ఉన్న పరిస్థితే కానీ ఆయనతో సంబంధం లేదు. అలాంటి సంఘ పరిస్థితి ఏంటో తెలుసు? అలాంటి సంఘం ఏమవుతుందో తెలుసు? అలాంటి సంఘ పరిస్థితులు ఎంత దిగజారిపోయిందో తెలుసు? ఈరోజు ప్రభు తన స్వరం ఎత్తి మాట్లాడుతున్నాడు. మీరు మీ చెవులు మీ హృదయాలు తెరిచి దేవుని వాక్యం వినండి. ఈ చివరి దినమున కడవరి దినపు సంఘ స్థితిని ప్రభు బయలుపరుస్తున్నాడు. ఆ సంఘానికి సంబంధించిన వ్యక్తివి కాక ఒక నూతనమైన క్రీస్తు సంఘానికి సంబంధించిన ఒక విశ్వాసిగా నిన్ను నీవే ప్రభుకి అప్పగించుకో. ఈ రాత్రి ఒక తీర్మానం చేయవలసిన వాడవు నీవు. ఒకసారి నువ్వు ఆలోచన చేయి, ప్రభుకి నీకు మధ్యలో ఏమి అడ్డంగా ఉంది? ఆనాడు లవోదిక సంఘం యేసయ్య బయట, యేసయ్యకి సంఘానికి ఒక తలుపు అడ్డం. ఈ రోజున ఒకవేళ అక్షరాలుగా తలుపుని కనిపించవచ్చు, కానీ యేసయ్యకి నీకు మధ్యలో ఏమి అడ్డంగా ఉందో ఒకసారి నువ్వు ఆలోచించి. ప్రభు నీ దగ్గరికి రాకుండా, నీవు ప్రభు దగ్గరికి చేరకుండా నీకు నువ్వు ప్రభుకి ఎడబాటు కలిగిస్తున్న కార్యం, నీకు నువ్వు ప్రభుకి మధ్యలో వ్యత్యాసం కలిగిస్తున్న కార్యం, ప్రభు నుండి నిన్ను దూరము చేస్తున్న కార్యం, నీవు ప్రభుకి దూరమైపోయే కార్యం ఏమిటో ఆలోచించు. ఈ రాత్రి ఈ సంఘం తలుపులు వేసుకో. యేసయ్యా నీవు బయట ఉండు, మేము లోపల ఆరాధన చేసుకో. నీవు లోపలికి వస్తే నీ కొన్ని పద్ధతులు నచ్చట్లేదు, నువ్వు ఖండించి మాట్లాడుతున్నావు కనుక నీ బోధ స్ట్రిక్ట్ మాకు అక్కర్లేదు. మేము ఆచారం ప్రకారంగా యాజ్ అన్ ట్రెడిషనల్ క్రిస్టియన్, యాజ్ అన్ కస్టమ్ క్రిస్టియన్, యాజ్ అన్ నామినల్ క్రిస్టియన్, ఒక పేరు కొరకు ఆరాధనకి వెళ్ళి ఆరాధన చేసి వస్తామే కానీ మమ్మల్ని ఖండించకూడదు, మాకు నీవు బుద్ధి చెప్పకూడదు. మా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాం, లోకంలో తిరుగుతాం, సినిమాల చుట్టూ తిరుగుతాం, లోకంలో పద్ధతులన్నీ వాడుకుంటాం, ఒక లోకస్తునిగా బ్రతుకుతాం. ఆరాధన ఆరాధనే, ప్రార్థన ప్రార్థనే. నీవు లోపలికి వస్తే ఇవన్నీ మానటానికి మాకు అంత శక్తి లేదు. ఇంత కఠినంగా మేము ఉండలేం, ఇంత స్ట్రిక్ట్ గా మేము మెయింటైన్ చేయలేం. నామకార్థంగా ఏదో ఆరాధన చేస్తూ ఈ లోకంలో ఇష్టానుసారంగా లోకస్తులు బ్రతికినట్లుగా బ్రతుకుతాం. మా జోలికి రావద్దు, ఇది సంఘ పరిస్థితి. అందుకనే వారికి హెచ్చరిక ఇష్టం ఉండట్లేదు, అందుకే వారికి గద్దెంపు ఇష్టం ఉండట్లేదు. గద్దిస్తే సంఘం మారుతున్నాడు, కారణం గద్దెంపు ఇష్టం లేక వారి ఇష్టానుసారంగా ప్రవర్తించడానికే తీర్మానం చేసుకొని ఉన్నారే గాని ఒక క్రమంలో ఒక కఠినమైన బోధకి అలవాటు పడి తమ జీవితాన్ని మార్చుకొని ఆయనకు సమర్పించుకోవాలనే ఆలోచన సంఘానికి లేదు. ఈ రోజు అలాంటి ఆలోచన ఈ రోజున సంఘానికి లేదు. నీవు ప్రభుతో సరైన సంబంధం లేకుండా పై సంబంధం కలిగి ఉన్నావు అనుకో, నీ పరిస్థితి ఎలాగుందో బైబుల్ వివరిస్తుంది. తలుపులు వేసుకున్న సంఘ పరిస్థితి ఏంటో తెలిసిన ఆ సంఘానికి ఇంచుమించు 7 రకాల బలహీనతలు, 7 రకాల బలహీనతలు, 7 kinds of infirmities. ఆ 7 బలహీనతలు బైబుల్లో చక్కగా రాస్తుంది. ఒకసారి ఆ మాటల్ని నెమ్మదిగా చదవండి. నీ క్రియలను నేను ఎరుగుదు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనుగా ఉన్నావు గనుక. నీవు నులివెచ్చని స్థితిలో ఉన్నా. నంబర్ వన్ బాగా ఆలోచించాలి. నీకు నువ్వు నీ ప్రభుకి నీ సంబంధం లేదు గనుక, నీకు నువ్వు నీ ప్రభుకి మధ్యలో కొన్ని ఆటంకాలు ఉన్నాయి గనుక, ఆ ఆటంకాలు నీలో ఉన్న పరిస్థితులు బయట పెడతాయి. నీవు ప్రభు దగ్గర చేరలేకపోతున్నావు అనే సత్యాన్ని అక్కడ వాస్తవాన్ని తేటగా నీకు అర్థం పట్టినట్లుగా చూపిస్తుంది. కారణం ఏమిటో తెలుసు? నీవు నులివెచ్చని స్థితిలో ఉన్నావు. నీలో వేడి లేదు, నీలో వైరాగ్యం లేదు, నీలో ఆత్మీయ రోషం లేదు. కాంప్రమైజ్ అవుతున్నావు, అన్నిటికీ రాజీ పడుతున్నావు. అంత ఉన్నతమైన జీవితం నేనెక్కడ చేసేది అంట, నా వల్ల కాదు అంట, ఇప్పుడే ఇవన్నీ సినిమాలు నేను మానుకోలేను అంట, ఇక్కడే ఈ లోకంలో నా ఫ్యాషన్ నేను ధరించకుండా నేను ఉండలేను బాబోయ్ అంటున్నావు. కారణం వైరాగ్యం లేదు.
ఆత్మీయ మంటలే చల్లారిన స్థితిలో ఉన్నావు. నంబర్ టూ, నీవు దౌర్భాగ్యుడు. నంబర్ టూ, నువ్వు దౌర్భాగ్యుడు, నీవు భాగ్యాన్ని పోగొట్టుకున్నావు. దిక్కుమాలిన వాడు, నీకున్న దిక్కు పోయింది. పెద్ద దిక్కు ఏసే, ఆ యేసుని ఒక దిక్కుగా నీకుండేవాడు, అన్ని చూసుకునేవాడు, నువ్వు నడిపించేవాడు, ఆ దిక్కు పోయింది. దరిద్రుడు, నీవు దరిద్రుడవయ్యావు, ఐశ్వర్యాన్ని పోగొట్టుకున్నావు. నేను ధనవంతుడను ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. ఆసక్తి కలిగి లాస్ట్ లో రాస్తుంది, నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు అంటున్నాడు. అంటే ఆసక్తి, ఆసక్తి లేకపోతే ఏం జరుగుతుందో తెలుసు. నెమ్మదిగా వెళ్ళి వెనుక కూర్చొని రెండు మాటలు విని మళ్ళీ వెళ్ళిపోవాలి. మిగతా రోజులన్నీ నీ పనులు, నీ ఆలోచనలు, నీ కుటుంబం, నీ సంసారం, నీ కడుపు నొప్పి, నీ తలనొప్పి, నీ పిల్లలు, భార్య, ఇదే కార్యం రొటీన్ అవుతుంది. ఆసక్తి లేని అనుభవాలు వారికి. ప్రభుని కూర్చున్న ధ్యానం ఉండదు, ప్రభుని కూర్చున్న ఆలోచన ఉండదు, ప్రభు రాకని కూర్చున్న దర్శనం ఉండదు. లోకస్తునిగా, లోక సంబంధిగా ఈ లోకంలో కాలాపన చేస్తూ ఒక క్రిస్టియన్ అని, ప్రొఫెసింగ్ క్రిస్టియన్ అని అనుకుంటున్నావే కానీ రాకడికి సిద్ధపడాలి. ప్రభు రాజ్యంలో చేరాలి. ఈ రాజ్యం అశాశ్వతమైంది, ఈ బ్రతుకు అశాశ్వతమైంది, ఈ లోకంలో సంబంధాలన్నీ అశాశ్వతమైనవి అని గ్రహింపనికరా. ఇదే శాశ్వతం అనుకుంటా, ఇంత మించిన భాగ్యం మరొకటి లేదు అనుకుంటున్నా. అందుకే ఇక్కడే సెటిల్మెంట్ అవటానికి, ఇక్కడ మంచి భవిష్యత్తు కావాలని ఆత్మ సంబంధమైన అనుభవాన్ని బైపాస్ చేస్తున్నావు, పక్కన పెడుతున్నావు. నీకు ఆత్మీయ జీవితంలో ఒక వెలుగునిచ్చే కార్యాన్ని తృణీకరిస్తున్నావు. నీకు భవిష్యత్తు కావాలనుకుంటున్నావు, నీకు ఆస్తి కావాలనుకుంటున్నావు, నీకు ఒక మంచి లైఫ్ కావాలనుకున్నావు. నిజమైన ఇటర్నల్ లైఫ్ నిన్ను ప్రక్కన పెట్టేస్తా. ఆ సంఘానికి దేవుడిస్తున్న వర్తమానం ఏంటో తెలుసు. నంబర్ 7, నీకు జయము లేదు కనుక నీకు ఒక మెసేజ్ ఇస్తున్నా. జయించిన వాడెవడో వాడు నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుంటాడు. చెవులు కొట్టని గట్టిగా, జయించిన వాడెవడో, జయించిన వారెవరో, ఎవరు జయిస్తారో వారికి నేను సింహాసనం ఇస్తా. జయ జీవితమును కూర్చున్న ఒక వర్తమానాన్ని దేవుడు ఆ సంఘానికి ఇస్తున్నాడు. కారణం, ఆ సంఘములో జయము లేదు. జయము లేకపోవడానికి కారణం తలుపులు వేయబడి ఆయనతో మనం కలిసినప్పుడే మనకి జయం. దేవునికి స్తోత్రం. నాకు వేరే ఉండి మీరేమియో ఏమియో ఏమియో అంటే ఏ జయము సాధించండి. చిన్న చిన్న విషయాలు కూడా ఓడిపోతాయి. ప్రభుకు దూరమైన, ప్రభుకి దగ్గరలో ఉన్నప్పుడు ఎంత పెద్ద సమస్యలైనా, అది ఎంత బాధ అయినా, అది ఎంత ఇరుకైనా సులువుగా జయిస్తా. ఇప్పుడు నీ జీవితంలో వస్తున్న సమస్యలు నీకు చాలా కష్టంగా కనిపించింది అనుకో, నువ్వు ప్రభుకు దూరంగా ఉన్నావని అర్థం. నీకెంత పెద్ద సమస్య వచ్చినా నా ప్రభు కొరకు నేను భరించగలను అనే విశ్వాసం నీకుందనుకో, నువ్వు ప్రభుకి చాలా దగ్గరలో ఉన్నావని. మనలో నుంచి బయటకు వస్తున్న మన స్వభావాలే తేటపరుస్తుంది నువ్వు ప్రభుకి దగ్గరలో ఉన్నావా దూరంలో ఉన్నావా. జయము లేని సంఘ పరిస్థితి ఏంటో తెలుసిన, తలుపులు వేయబడి, తలుపులు వేయబడి, తలుపులు వేయబడి ఉన్న సంఘం అపజయముతో నిండి ఉన్న సంఘం. దేవుడు 7 సంఘాలకు వర్తమానం ఇస్తున్నాడు. ఇది 7వ సంఘం. మరో సంఘముతో కూడా ప్రభు మాట్లాడాడు, అది ఫిలదెల్ఫియా సంఘం. ఆ సంఘాన్ని గురించి ప్రభు మాట్లాడినప్పుడు ఒక చిన్న కొరత కూడా చెప్పలేదు. మీరు బైబిల్లో తర్వాత చదువుకోండి. సంఘాలన్నిటిని గురించి మాట్లాడినప్పుడు నీకు అది ఉన్నా ఇది ఉన్నాయి, బాగానే చేస్తున్నావు, అన్ని చేస్తున్నావు, కానీ నీ మీద తప్పొకటి మోపుచున్నాను అన్న, నీ మీద తప్పొకటి మోపుచున్నాను. కానీ ఫిలదెల్ఫియా సంఘానికి వచ్చేసరికి నీ మీద తప్పొకటి మోపుచున్నాననే మాట అక్కడ రాయబడి, అన్ని ప్లస్ పాయింట్స్ ఏ ఉంది, మైనస్ పాయింట్స్ మాత్రం అక్కడ లేదు. మీరు ఆ సంఘానికి వచ్చిన వివరణ చదువుకొని చూడండి. ఒకసారి ఒకసారి చదువునా మాట. నీ క్రియలను నేను ఎరుగుదును. ఎన్నో వచనం అది? 8. 3:8. నీకున్న శక్తి కొంచెమై ఉండినను. నీకు శక్తి కొంచెముగా ఉన్నా నీవు నా వాక్యమును గైకొని, నీ నా వాక్యాన్ని గైకొని నా నామమును ఎరుగును. నా నామమును ఎరగననలేదు. ఇదిగో ఇదిగో తలుపు నీ ఎదుట తీసి, తలుపు నీ ఎదుట తీసి ఉంచాను. I have opened and door before you. ఫిలదెల్ఫియా సంఘానికి ఏ కొరత కనిపించలేదు, ఏ తప్పు కనిపించలేదు, ఏ బలహీనత కనిపించలేదు. దీనికి కారణం తలుపులు తెరవబడి ఉంది.
లవోదికయ సంఘం ఉంది. ఆ సంఘం అనేక బలహీనతలు, కొరతలు, అపజయాలు, కారణం తలుపులు వేయబడి ఉంది. భాగం వినండి, జయించిన సంఘానికి ఓడిపోయిన సంఘానికి ఒకటే వ్యత్యాసం. అదేంటంటే వేయబడిన తలుపులు తీయబడిన తలుపు. తలుపులు తీస్తే ప్రభులోనికి వచ్చి నీతో ఏకమవుతా, ప్రభు నీతో ఏకమయ్యాడా, నీకు జయం. అంత ప్లస్ పాయింట్, అంత పాజిటివ్. తలుపులు వేయబడిందా, ప్రభు నీలోనికి రాలే, నీలోనికి రాలేడా, నీలో అన్ని మైనస్ మైనస్, ఒక్క ప్లస్ పాయింట్, ఎవ్రీథింగ్ నెగటివ్. విభాగం వినండి, తలుపులు వేయబడుట అంటే ప్రభుకు దూరమై ఉండుట, తలుపులు వేయబడుట అంటే ఏదో కొన్ని అభ్యంతరమైన కార్యాలు ప్రభు నీ దగ్గరికి రాకుండా కొన్ని బలహీనతలు నీలో ఉన్నాయి. నీ జీవితంలో కొన్ని కొరతలు ఉన్నాయి, నీ జీవితంలో కొన్ని బలహీనతలు ఉన్నాయి, అవే తలుపు. ఆ కొరతను బట్టి ప్రభు నీ దగ్గరికి రాలేకపోతున్నా, ఆ బలహీనతలను బట్టి ప్రభు నీతో సహవాసం చేయలేకపోతున్నా. వచ్చాడు, తడుతున్నాడే కానీ లోపలికి రాలేకపోతున్నాడు. కారణం కొన్ని ఆటంక, కొన్ని అభ్యంతర. ఈ రాత్రి జీవితాన్ని ఒకసారి పరిశోధించు. ప్రభు నీ దగ్గరికి రాకుండా, నీ ఇంట్లోకి రాకుండా, నీ వ్యాపారంలోకి రాకుండా, నీ ఉద్యోగంలోకి రాకుండా, నీ జీతంలోకి రాకుండా, నీ సంసారంలోకి రాకుండా, నీ పిల్లల్లోకి రాకుండా ఏమి అటకిస్తుంది? వాట్ ఈస్ ద అబ్స్ట్రక్షన్, వాట్ థింగ్ హిండర్స్ ద లార్డ్? దేవునిలోనికి రాకుండా ఏది అటకిస్తుంది? ఆ అడ్డును నువ్వు తొలగించుకోగలిగితే, ప్రభు నీతో ఏకము కాగలిగితే నీవు అన్ని సాధించగలవు. దేవునికి స్తోత్ర. చదువు గట్టిగా, చదువు గట్టిగా. అన్ని సాధించగల, నువ్వు ఏదైనా చేయగల. బాగా వినండి, రెండే వ్యత్యాసం. ఒకటి వేయబడిన తలుపు, రెండు తీయబడిన తలుపు. నీకు మరో ఉదాహరణ కూడా ఇస్తా. పాత నిబంధన కాలంలో ఇద్దరు చక్రవర్తులు ఎదుట ఉంచుతా. అందులో ఒక అతని పేరు ఆహాస్, మరొక అతని పేరు ఇజికియా. వీరిద్దరు ఎవరో తెలుసునా? తండ్రి కుమార్, తండ్రి కుమారు. వీరిద్దరు ఎవరో తెలుసునా? రాజులు, చక్రవర్తులు, దేవుని ప్రజలను పరిపాలించే నాయకులు. వీరి జీవితాన్ని బాగా స్టడీ చేసి చూడండి. ఆహాజ్ జీవితంలో ఘోరమైన అపజయం కలిగి, ఘోరమైన అపజయం. ఎలాంటి అపజయమో తెలిసిన, చాలా తేలికగా ఓడిపోతున్నాడంట ఆహాజ్. ఒకసారి ఆ మాటలు మీకు చూపిస్తా. రెండవ దినవృత్తాంతముల పుస్తకం 28వ అధ్యాయం, దినవృత్తాంతముల రెండవ పుస్తకం 28వ అధ్యాయం 5వ వచనం. అందుచేత అతని దేవుడైన యెహోవా అతని సిరియా రాజు చేతికి అప్పగించెను. సిరియనులు అతనిని ఓడించి అతని చెనులలో చాలా మందిని చెరపట్టుకుని దమస్కునకు తీసుకుని పోయి అతడును ఇశ్రాయేలు రాజుకి అప్పగింపబడెను. ఆ రాజు శత్రురాజు, ఈ దేవుని కుమారుడైన రాజుని అతని లెస్సగా ఓడించను, తేలికగా ఓడించను అని అర్థం. అన్నమాట చాలా ఈజీగా ఓడిస్తున్నాడు అంటే ఇతడు చాలా ఈజీగా ఓడిపోతున్నాడు. ఈ ఆహాజ్ అనే రాజు చాలా ఈజీగా ఓడిపోతున్నాడు. చిన్న చిన్న విషయాల్లో ఓడిపోతున్నాడు, చిన్న చిన్న సమస్యలు ఓడిపోతున్నాడు, చిన్న చిన్న శోధనలో ఓడిపోతున్నాడు, చిన్న చిన్న పరీక్షల్లో ఓడిపోతున్నాడు, యూనిట్ టెస్ట్ లో ఓడిపోతున్నాడు, క్వార్టర్లీలో ఓడిపోతాడు, హాఫ్ ఇయర్లీలో ఓడిపోతున్నాడు, యాన్యువల్ లో ఓడిపోతాడు, ప్రతి చిన్న విషయంలో ఓడిపోతున్నాడు. దీనికి కారణం ఏమిటి అని బైబిల్ తేటగా రాస్తుంది. చదవండి 28వ అధ్యాయం 24వ వచనం. దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేశాడు. దేవుని మందిరపు తలుపులను మూశాడు ఈ చక్రవర్తి. దేవుని మందిరపు తలుపులు మూయబడినాయి, అది మూతబడ్డది. ఆరాధన లేదు, ప్రార్థన లేదు, నైవేద్యం లేదు, బలులు లేదు, అర్పణలు లేవు, కానుకలు లేవు, ప్రభుత్వ సంబంధం లేదు. అలాంటి విశ్వాసి, అలాంటి చక్రవర్తి, అలాంటి కుటుంబాలు తేలికగా ఓడిపోతారు.
చిన్న సమస్య వస్తే ఓడిపోతాడు. అయితే తన కుమారుడైన ఎజెకియేలు గురించి ఒక మంచి మాట బైబిల్లో రాసు 32:20 అదే పుస్తకం. రాజైన హిజ్కియాయును అమోస్ కుమారుడైన యెషయాను ప్రవక్తయు ఇందును గురించి ప్రార్థించి ఆకాశము తట్టు చూచి మొరపెట్టగా యెహోవా ఒక దూతను పంపెను. దేవుడు ఒక్క దూతను పంపించాడు. అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమ బలవంతులందరినీ సేనా నాయకులను అధికారులను నాశనము చేయగా అష్షూరు రాజు సిగ్గునొందినవాడై తన దేశమునకు పారిపోయాడు. అంతటా ఆ రోజు ఇంచుమించు 185,000 బలవంతులు కూలారు. ఒక్క దేవదూత దిగి వచ్చారు. ఎవరి పక్షాన? ఎజెకియా పక్షాన. ఎజెకియా చిన్న ప్రార్థన చేశారు, ప్రభువా మా మీదికి వచ్చిన ఈ శత్రువులను ఒకసారి దృష్టించి చూడు నాయన. అంతే ఆ ప్రార్థన తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళిపోయేసరికి అక్కడి నుంచి తిన్నగా ఒక దేవదూత దిగి వచ్చేసా. ఆ దేవదూత తిన్నగా శత్రు క్యాంప్ లోకి వెళ్ళిపోయి 185,000 హతమార్చగా శత్రువులు ఓడిపోయారు. వాళ్ళు పారిపోయారు. ఈజీగా గెలిచారు. ఈజీగా ఓడిపోయారు. ఎజెకియా ఈజీగా గెలిచాడు. దీని కారణం ఏంటో తెలుసునా? 29:29 రెండవ దినవృత్తాంతములో 29:3 మొదటి సంవత్సరం మొదటి నెల మందిరపు తలుపులు తెరచాడు. చమలు గొట్టలు గట్టిగా అందరు గొట్టలు గట్టిగా. ఆహా, ఈజీగా గెలిచాడు. చిన్న ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థన వెళ్ళిపోయింది. అతడు దేవుని మందిరపు తలుపులు తెరిచా. ఇప్పుడు బాగా వినండి, వెరీ సింపుల్ లెసన్, చాలా ఈజీ లెసన్. ఈ రోజున మీరు ఒకటి నేర్చుకోండి. మీకు జయ జీవితం అవసరం. మీరు ప్రభు కొరకు ఒక ఉన్నతమైన స్థాయిలో ఎదగాలని ఆశిస్తున్నారు. అలాగైతే ప్రభుకి మీ తలుపులు తెరవండి. దేవుని స్తోత్రం. చవన్ గట్టిగా ప్రభుకి మీ తలుపులు తెరవండి. ఆయన లోపలికి వచ్చి మీతో సహవాసం సాన్నిధ్యం చేశాడా? మీరు ఈజీగా గెలుస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో లవోదికే సంఘం ఓడిపోయి దీని కారణం తలుపులు వేయబడి. ఫిలదెల్ఫియా సంఘం గెలిచింది, దీని కారణం తలుపులు తెరవబడి. ఆహాసు చక్రవర్తి ఈజీగా ఓడిపోతున్నాడు, దీని కారణం తలుపులు మూసాడు. ఎజెకియా చక్రవర్తి ఈజీగా గెలిచాడు, కారణం తలుపులు తెరిచాడు. మొదటి సంవత్సరం మొదటి నెల మొదట చేసిన పని తలుపులు తెరిచాడు. దట్ వాస్ ద వెరీ ఫస్ట్ వర్క్. సింహాసనం చేరుకున్న వెంటనే ఆయన చేసిన మొదటి పని. దేవునితో సహవాసం లేకుండా మనం ఏమి చేయలేము అనే సత్యాన్ని గ్రహించాడు ఎజెకియా. ఈ రాత్రి ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. ప్రభు కాళ్ళ మీద పడి ఆయనతో సహవాసం చేయకపోతే నీవు ఏది సాధించలేవు అనే సత్యాన్ని గ్రహించి ఆయన దగ్గరికి రా. ఆయన కాళ్ళ మీద పడు, ఆయనతో సహవాసం చేయి. దేవుడు 6 రోజులు సృష్టిని చేసి 7వ రోజు మనిషిని చేసి 6వ రోజు దేవుడు విశ్రమించాడు. 6 రోజులు పనిచేశాడు దేవుడు, 7వ రోజు విశ్రమించాడు. దేవుడు విశ్రమించిన 7వ రోజు మానవునికి మొదటి రోజు. అది మానవునికి 7వ రోజు కాదు, అది మొదటి రోజు. మానవుని మొదటి రోజు ఏది? విశ్రాంతి దినం. విశ్రాంతి దినం అనగా ఏమిటి? ప్రభుతో సహవాసం చేశాడు. ఆ రోజులో దేవుడు రాశాడు, అగ్గి పుల్లకులు గీకకూడదంట. విశ్రాంతి దినం. అగ్గి పుల్ల గీకడం అంటే ఏంటి? వంట వండుకోవడం అంటే బ్రతకడం. అంటే ఆ రోజు నీ బ్రతుకును కూర్చుని ఆలోచన చేయకూడదు, నీ కార్యాల గురించి ఆలోచన చేయకూడదు. మొదట నువ్వు దేవుని గురించి ఆలోచన చేయి. నువ్వు మొదట ఆయనతో సహవాసం చేయడమే ముఖ్యము అనుకో.
ఆ తీర్మానంలోకి రా, ప్రభు నిన్ను కనపరుస్తా, ప్రభు నిన్ను హెచ్చిస్తా. ఆయన రాస్తాడు, నన్ను కనపరచు వాణిని నేను కనపరుస్తా. నువ్వు తలుపులు తెరువు ప్రభు, అర్జెంటుగా తలుపులు తెరువు. ఎందుకో ఏ విషయంలో నువ్వు తలుపులు వేశావో ఆ విషయాలను గ్రహించి ఆ విషయాల కొరకు పశ్చాత్తాపడి ఆ సందర్భాల్లో తలుపులు తెరువు. ఆయనతో సహవాసం చేయటానికి ఆయన ఏం చేస్తాడో తెలుస్తా, నీ తలుపులు తెరుస్తా, పరలోకాన్ని తెరుస్తా. పరలోకాన్ని ఎందుకు తెరుస్తాడు? నీవు ఆయనకు తలుపులు తీసావు కనుక ఆయన నీకు తలుపులు తీస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నీవు ఆయనకి నీలో స్థానం ఇచ్చావు కనుక ఆయన తనలో నీకు స్థానం ఇస్తాడు. నీవు ఆయనకు ఒక నివాస స్థలాన్ని నీ హృదయంలో కట్టావు కనుక ఆయన నీకు ఒక నివాస స్థలాన్ని కడతాడు. కట్టడానికి వెళ్ళాడు, నేను కట్టి వస్తాను. ఎవరి కొరకు వస్తాను? ఎవరైతే నాకు నివాసం కట్టారో, ఎవరైతే నాకు స్థలం ఇచ్చారో, ఎవరైతే నాకు నా తన హృదయంలో నివాసానికి చోటిచ్చారో వారికి నేను నివాసానికి చోటిస్తాను. నువ్వు ఇక్కడ ఏది విత్తుతావు రేపు అది కోసం బైబుల్ సెలవిస్తుంది. మొదట నీవు ఆయన దగ్గరికి, అప్పుడు ఆయన నీ దగ్గరికి వస్తాడు. ఎంత మంచి మాట! మనం ఏం చేస్తాం? ఆయన దగ్గరికి రా, ఆయనే మన దగ్గరికి రావాలని ఆశిస్తాం. ప్రభా, కడుపు నొప్పి వచ్చింది, అర్జెంట్ గా వచ్చేసి. ప్రభా, నా కొడుకు బాగలేదు, అర్జెంట్ గా వచ్చేసి. ప్రభా, నా కూతురు పెళ్లి కాలేదు, అర్జెంట్ గా వచ్చేసి. ప్రభా, అల్లుడు ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు, అర్జెంట్ గా వచ్చేసి. నీ పిలిచినప్పుడు అంతా ఆయన వచ్చాయి. ఆయన పిలిచినప్పుడు నువ్వు వెళ్తున్నావా? ఆయన దగ్గరికి వెళ్తున్నావా? మరలా మరలా ప్రభు నిన్ను ప్రశ్నలో ఎత్తి నిలబెడుతుంది. అందుకని ఈ రోజున ఒక అద్భుతమైన వాక్యాన్ని, వచనాన్ని మీకు చూపిస్తా. ఆ వాక్యాన్ని మీ జీవిత కాలం అంతా మీరు గుర్తుపెట్టుకో. ఆ ప్రాముఖ్యమైన వాక్యం చెప్పి నేను ముగిస్తాను. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని భారం కలిగి ఉన్నా. చివరి వరకు, ఆ ప్రార్థన వరకు మీరందరూ ఏకీభవించాలని ఆశిస్తూ మిమ్మల్ని నేను క్రీస్తుగా అడుగుతున్నాను. ఓ ప్రాముఖ్యమైన విషయం మనం ప్రార్థన చేయబోతున్నాం. ఆ ప్రార్థన, నీ ప్రార్థన దేవుని యొక్కకి వెళ్ళినట్లయితే నీవు బ్రతుకు కాలంలో ఒక ఉన్నతమైన జీవితం చేస్తావు. ఈ సభలను నీవు నిరంతరం జ్ఞాపకం చేసుకుంటావు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నేనేదో అనుకున్నాను, కానీ ప్రభు నన్ను ఈ సభల్లో దర్శించాడు అని ఈ మాటల్ని జీవిత కాలం అంతా నిన్ను వెంటాడుతాడు. చూడండి, ఒక మంచి మాట మీకు చెప్తాను. కీర్తనల పుస్తకం, కీర్తన గ్రంథం 24వ కీర్తన 7వ వచనం. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనుడి మహిమగల రాజు నీలో ప్రవేశించునట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి మహిమగల ఈ రాజు ఎవడు బల శౌర్యములు కలిగిన యెహోవా యుద్ధశూరుడైన యెహోవా గుమ్మములారా, మరలా కింద రాస్తుంది, సైన్యములకు అధిపత్యగు యెహోవా, ఆయనే ఈ మహిమగల రాజు. ఆయన అంటున్నాడు, నేను ప్రవేశిస్తా, నేను నీ లోనికి వస్తాను. అయితే నువ్వు చేయవలసింది ఏంటో తెలుసునా? తలుపులారా, ఎవరా తలుపులు? మీరే, మనమే ఆ తలుపు, మనమే ఆ గుమ్మం. ఆయన అంటాడు, ఆ గుమ్మమును నేవనెత్తడి, నేను లోపలికి వస్తాను. నేను ఇప్పుడు లోపలికి రాలేకపోతున్నాను. కారణం ఏంటో తెలుసిన? మీ గుమ్మాలు పడి ఉన్నాయి, మీ తలుపులు పడిపోయాయి, మీ గుమ్మములు పడిపోయిన స్థితిలో ఉన్నాయి. అందుకనే ఆత్మదేవుడు రాస్తాడు, దానిని లేవనెత్తండి, దానిని లేవనెత్తండి. ఆ మాట ఆమోస్ రాస్తారు. ఏమని రాస్తారో తెలుసిన? దావీదు గుడారం పడిపోయి ఉంది, నేను దాన్ని లేపుతాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దావీదు గుడారం అంటే సంఘమే, విశ్వాసియే, నీ గుడారం పడిపోయి ఉంది, నీ గుమ్మం పడిపోయి ఉంది. దాన్ని లేవనెత్తగలిగితే
దేవుడు నీలో ప్రవేశిస్తాడు. ఏమై ఉన్నాడో తెలుసిన దేవుడు బలశాలి, ఏమై ఉన్నాడో తెలుసిన దేవుడు యుద్ధశూరుడు, ఏమై ఉన్నాడో తెలుసిన దేవుడు సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఆయన ప్రవేశిస్తాడు. నువ్వెందుకు బలహీనంగా ఉన్నావో తెలుసిన, ఎందుకు ఆత్మ జీవితంలో బలం పొందలేకపోతున్నావో తెలుసిన, ఆయన రాలేదు. ఎవరైనా బలశాలి బలవంతుడు నీలోనికి అడుగు పెట్టలేదు. ఎందుకు రాలేదు? నీ గుమ్మం పడిపోయి ఉంది, ఆయనకు దారి లేదు, ఆయన రాటానికి స్థలం లేదు. నీవి రోజున గ్రహించి ఎక్కడ పడి ఉన్నావో, ఎక్కడ దిగజారిపోయి ఉన్నావో, ఎక్కడ పతనమవుతున్నావో నీవు గ్రహించి నీ గుమ్మాన్ని లేపితే ఆయన వస్తాడు. నీకు బలం ఇవ్వటానికి ఆయన యుద్ధశూరు. నీ జీవితంలో జరుగుతున్న ప్రతి యుద్ధానికి ఆయన శూరుడై నీకు జయమిస్తాడు. నీవు పోరాడవలసిన అవసరం నీకు లేదు. యుద్ధము యెహోవా, ఆయన లోనికి వచ్చాడు కనుక ఆయనే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. యుద్ధము యెహోవా, ఆయన యుద్ధం చేస్తాడు, నీకు జయమిస్తాడు. యుద్ధము యెహోవాది, జయము నాది. నీవు గుమ్మము లేపిన సైన్యములకు అధిపతి అయిన యెహోవాగా నీ లోపలికి వస్తాడు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా, అధిపతి అంటే నడిపిస్తాడు సైన్యం. ఒక నడిపింపు ఆయన నీలోనికి వచ్చినప్పుడు ఒక నడిపింపు. ఈ నడిపింపును అనుభవించాలంటే నీ గుమ్మం పడిపోయి ఉంది సంగతి. ప్రభు నీలోనికి రాలేని పరిస్థితిలో పడిపోయాడు. గుమ్మం పడిపోవటానికి కారణం ఏంటో తెలుసిన? గుమ్మం ఎందుకు పడిపోయింది? గుమ్మం పడటానికి కారణం ఏంటి? గుమ్మం చెడిపోవటానికి కారణం ఏమిటి? నీలో దేవుడు ప్రవేశించవలసింది, ప్రవేశించకుండా పడిపోవటానికి ఆయనకు మార్గం కానరాక ఏర్పడక దేవునికి నీవు, నీకు దేవుడు దూరం అవటానికి కారణం. చెప్తాను ఒక మాటలో, బైబిల్లో ఇద్దరు భక్తులు ఏబెలు కయీను, వీళ్ళిద్దరు దేవునికి బలులు అర్పించారు. బలులు అర్పిస్తే దేవుడు ఏబెలు బలిని అంగీకరించాడు, కయీను బలిని త్రోసివేశాడు. ఎప్పుడైతే కయీను తన బలి అర్పణం త్రోసివేయబడుట చూశాడో, పశ్చాత్తాపడి మోకరించి నా బలిని ఎందుకు అంగీకరించలేదు, నేను ఎక్కడ తప్పు చేశాను, నా పొరపాటు ఏంటి అని ఆయన కాళ్ళ మీద పడి అడగకుండా తమ్ముని మీద బాధ పెట్టుకున్నా. తమ్ముని మీద బాధ పెట్టుకొని ఆయన మీద ద్వేషం పెంచుకొని తమ్ముడు రారా పిక్నిక్ పోదామని, గార్డెన్కి వెళ్దామని, ఎగ్జిబిషన్ పోదామని అలా తీసుకెళ్లి ఎవరు చూడలేని పరిస్థితుల్లో ఇతని హత్య చేసి చంపేసి మరలా వచ్చేసారు, ఇంటికి వచ్చేసారు. వచ్చేసరికి ఏబెలు కార్చిన రక్తం ఉందే, ఆ రక్తం తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళిపోయి మొరపెడుతుందంట, నా అన్న నన్ను చంపాడు, నువ్వు వెళ్ళి అడుగుపో. ఏబెలు రక్తం అడుగుతుంది, నా అన్న నన్ను చంపాడు, నా అన్న నన్ను చంపాడు, నువ్వు వెళ్ళి అడుగుపో, నువ్వు వెళ్ళి అడుగుపో అని బ్రతిమాలుకుంటుంటే ఆ పోరు పడలేక దేవుడు దిగి వచ్చి కయీనుతో అడుగుతున్నాడు, నీ తమ్ముడైన ఏబెలు ఎక్కడా, నీ తమ్ముడైన ఏబెలు ఎక్కడా. అందుకే అంటాడు, నాకు వాచ్మెన్ డ్యూటీ ఇచ్చావా నీవు, కాపులా గాయమన్నా ఎదిరిస్తున్నా, రెబెలియస్ స్పిరిట్ వచ్చేసింది, నన్ను కాపులవాణిగా పెట్టావా, నేను కావలి వాళ్ళ తమ్మునికి. అప్పుడు దేవుడు అన్న మాట ఏంటో తెలుసిన? ఆ మాట ఒక్కసారి చదువుతాను. ఆదికాండం 4:4, యెహోవా కయీనుతో నీకు కోపమేలా, ఎనవచనము 7:7, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల నీవు మంచి క్రియ చేస్తే తల ఎత్తుకొనవా, నీవు తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల, సత్క్రియ చేయని ఎడల వాకిట నీ గుమ్మములో పాపము పొంచి ఉండును, పాపము పొంచి ఉంది నీ గుమ్మము, నీ ఎడల దానికి వాంచ కలుగును, వాంచ కలుగును, నీవు దాన్ని ఏలుదు, దాన్ని ఏలుతా. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిసిన? కయీను యెహోవా సన్నిధి నుండి ఆపోజిట్ డైరెక్షన్ లో పారిపోతున్నాడు. దేవునికి తనకి మధ్యలో డిస్టెన్స్ పెరిగిపోతావు. కారణం ఏంటి? ఇతని గుమ్మంలో ఏముందంట? పాపం, పాపం పొంచు, సహోదర ద్వేషం, ద్వేషం పెంచుకున్నాడు, అసూయ పెంచుకున్నాడు. అందుకనే కొత్త నిబంధనలు రాస్తుంది, మనము కయ్యూను వంటి వారముగా ఉండకూడదు,
నీ సహోదరుని ద్వేషించకు. నీకంటే ఘనమైన కార్యం చేసిన అతని మీద బాధ పెట్టుకో. ఎవరికిచ్చిన తలాంతులు వారికి ఇస్తారు. ఏ చెట్టుకి ఎంత గాలి రావాలో అంతే వస్తాయి. నీకన్నా పైవాణ్ణి చూసి అసూయ పడకు, నీకన్నా చిన్నవాణ్ణి చూసి అతిశయ పడ. పాపము పంచి ఉంది గుమ్మంలో, ఆ గుమ్మం పడిపోయింది. ఆ పడిపోయింది కనుక దేవుడు అతని దగ్గరికి రాలేక అతడు పారిపోతున్నాడు. దేవుడు తన దగ్గరికి ఎందుకు రాలేకపోయాడు? దేవుని ఎంతో పరిగెత్తుకొని రావాల్సింది, దేవుని దగ్గర నుండి పారిపోవాల్సిన పరిస్థితి. కారణం గుమ్మం పడిపోయింది. పడటానికి కారణం పాపం. ఈరోజు నా ప్రభు నిన్ను ప్రశ్నిస్తున్నాడు, నువ్వు ప్రభుకి దగ్గర దగ్గరగా వస్తున్నావా, దూర దూరంగా పారిపోతున్నావా? రోజు రోజు ప్రభుని సమీపిస్తున్నావా, రోజు రోజు దూరం అవుతున్నావా? 30 సంవత్సరాల విశ్వాసి అన్నావు, 25 సంవత్సరాల విశ్వాసి అంటున్నావు, 50 సంవత్సరాల విశ్వాసి అంటున్నావు. ఈ సీనియారిటీలో ఏమి సంపాదించా? ఈ సీనియారిటీలో ప్రభులో ఏమి సాధించా? ఎంత సంపాదించా? నీ అకౌంట్ ఎంత? లెక్క చూడనికి వస్తున్నాడు ఆయన. మెనే మెనే టెకెల్ ఉపాసి. లెక్క చూడటానికి వస్తున్నాడు, లెక్క ముగిస్తున్నాడు. అకౌంట్స్ క్లోజింగ్ డేట్ ఒక రోజు రాబోతుంది. ఆ రోజున వచ్చి అకౌంట్స్ తీయమంటారు. ప్రొడ్యూస్ చేయని అకౌంట్. అప్పుడు నీ అకౌంట్ లో ఆయన అకౌంట్ కి తక్కువగా ఉందనుకో, నీవు రాజ్యాన్ని కోల్పోతావు. షోర్లీ యు లూజ్ యువర్ కింగ్డమ్. ఆయన తూచినప్పుడు నువ్వు తక్కువగా కనబడ్డావు అనుకో, నువ్వు సింహాసనం పోగొట్టుకుంటావు. బెల్షాజర్ కొలవబడ్డాడు, తూయబడ్డాడు, లెక్క చూడబడ్డాడు. ఎప్పుడైతే లెక్క చూశాడో తక్కువ కనిపించాడు, తూచినప్పుడు తక్కువ కనిపించాడు. అప్పుడు ఏం జరిగిందో తెలిసిన, అతడు తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. వేరొకడు వచ్చి ఆ రాజ్యంలో ప్రవేశించాలి, తన రాజ్యం పోయి. నీవు నీ రాజ్యం పోగొట్టుకుండా ఉండాలంటే లెక్క సరిగ్గా ఉండాలి. ఆ లెక్క సరిగ్గా ఉండాలంటే తీ తలుపులు, ప్రభుకి తలుపులు. ఆయనలోనికి రాని, నీవు ఆయనలోనికి వెళ్ళి ఇద్దరం ఏకమవుతాం. ఇద్దరం కలుస్తా కలుస్తా సహవాసంలో పెరగండి. ప్రభు కొరకు ఘనమైన కార్యం చేయటం తీర్మానం చేసుకో. ఒక క్రమాన్ని పాటించే మీరు వెళ్ళుచున్న సంఘానికి నమ్మకంగా మీ దశమ భాగాలు ఇవ్వండి. ఎవరైనా సరే, నీకు 1000 రూపాయలే వచ్చిందా జీతం, ఆ 1000 రూపాయలు 100 రూపాయలు నమ్మకంగా సేవ చేస్తున్నా మీ సేవకుల చేతులు పెట్టండి. అది వారికి ఆశీర్వాదం, అది మీకు ఆశీర్వాదం. ఒక క్రమంలో ఉందాం. ప్రభు రాజ్యం సమీపిస్తుంది. ఆయన రాకల్లోని వెతబడాలంటే తలుపులు తీ, తలుపులు తీ. నీవు తలుపులు తీస్తే ఆయన అక్కడ తలుపులు తీస్తా. నీవు ఇక్కడ తలుపులు మూస్తే ఆయన అక్కడ తలుపులు మూస్తా. నీ ఇష్టం, నిర్ణయం నీ చేతిలో. ప్రభు ఇక్కడ నిలబడి తడుతున్నా. ఎంతసేపు తడతాడు, ఎంతకాలం తడతాడు? మంచుకు తల తడిసిందంట. తట్టి 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 మంచుకు తల తడిసి శూలామతి అంటుంది, నేను ఇప్పుడే కాళ్ళు కడుక్కున్నా, ఇప్పుడే మంచం ఎక్కాను, కొంతకాలం పడుకునివ్వండి ప్లీజ్, కొంత రెస్ట్ అవసరం నాకు. ప్రభు కొరకు పని చేయవలసిన కాలంలో నిద్రపోయటానికి సమయం కాదు. ఆయన నిలబడి తలుపులు తట్టాడు, తట్టాడు, తట్టాడు. ఇప్పుడు కాదులే, తర్వాత ఇస్తానులే. తడుతున్నాడు తలుపులు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ప్రతి విశ్వాసి తలుపులు తడుతున్నాడు. నీ ఒకవేళ చెప్పవచ్చు, రేపు తీస్తానులే, ఎల్లుండి తీస్తానులే, తర్వాత తీస్తానులే. బిలిగ్రహం గారు ప్రసంగం చేస్తున్నారు ఇలాగనే. ఆత్మ పూర్ణుడై, ఆత్మావైశ్యుడై దేవుని వాక్యం బోధిస్తున్నా. బోధిస్తుండగా ఆ మార్గాన వెళ్తున్న ఒక సినీ యాక్ట్రెస్ అక్కడ ఆగి బిలిగ్రామ్ ప్రసంగానికి ఆకర్షితురాలై సభలో వచ్చి కూర్చొని ఆ వాక్యం ఆమెను తట్టింది. తట్టేసరికి వాక్యం ముగించిన తర్వాత పరిగెత్తుకుని వచ్చింది ఏడ్చుకుంటూ బిలిగ్రామ్ దగ్గర. బిలిగ్రామ్ దగ్గర కలుసుకొని, అయ్యా ప్రభు నన్ను దర్శించా, నీ మాటలు నా గుండెలు గుచ్చుకుపోయి నన్నేం చేయమంటావు? అప్పుడు బిలిగ్రామ్ కూడా ఆత్మపూర్ణుడు అన్న మాట తెలిసిన, అమ్మా అమ్మా నీ జీవితాన్ని ప్రభుకి అప్పగించు, ఈ నటన ఈ యాక్టింగ్ లన్నీ మానేసి రా ప్రభు దగ్గరికి వచ్చేసి నీ జీవితాన్ని అప్పగించేసి నీవు బాప్టిజం తీసుకో దేవుని రాజ్యంలో నీ ఘనమైన స్థానం. అప్పుడు ఆమె ఏమన్నదో తెలుసు, డాక్టర్ బిలిగ్రహంగా నాకు ఒక రోజు అవకాశం, ఈ రోజు లాస్ట్ షూటింగ్, ఆ షూటింగ్ ముగించుకుని వచ్చిన తర్వాత రేపు నా జీవితాన్ని ప్రభుకి అప్పగిస్తాను. టుమారో ఐ సరెండర్ మై సెల్ఫ్ టు ద లార్డ్, ఐ గివ్ ఎవ్రీథింగ్ టు ద లార్డ్. బిలిగ్రామ్ లో ఆత్మ ఆమెను పోలి. What do you want?
నువ్వు వెళ్ళకూడదు. దిస్ ఇస్ ద డే, ఇదే రోజు నువ్వు ప్రభుకి అప్పగించుకో. రేపు నీది కాదు, రేపు నీ జీవితంలో రాదు. అనేక విషయాలు హెచ్చరించా. ఆమె బలవంతం చేసుకొని రిక్వెస్ట్ చేసి ఒక్కరోజు నాకు అవకాశం ఇవ్వమని. ఈ రోజు షూటింగ్ ముగించేస్తే సినిమా ముగించబడుతుంది, రేపు వచ్చి నేను ప్రభుకి అప్పగించుకుంటానని చెప్పి వెళ్ళిపోయి కార్లో వెళ్తూ షూటింగ్ స్పాట్ వరకు పోలేదు. స్పాట్ డెత్ అయ్యి యాక్సిడెంట్ అయ్యి చనిపోయి. షీ వాస్ లాస్ట్. ఆ మరణించి తన జీవితాన్ని ప్రభుకి సమర్పించక మునుపే ఆమె లోకాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళిందా ఆమె పరిస్థితి. ఈ రోజు ప్రభు నిన్ను తడుతున్నాడు. ఈ మాటలతో ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. నీవు రేపు అంటే ఒకవేళ రేపు నీ జీవితంలో రాకపోవచ్చు. మనుషులు ఊపిరి వంటి మైక్ కొద్ది గ్యారంటీ నీకు లేదా గ్యారంటీ? ఈరోజే నువ్వు ప్రభుకి నీ జీవితాన్ని సమర్పించుకోవాల్సిన రోజు. రేపు నీది కాదు. ఈ రోజే ఒక తీర్మానంలోకి రా. నీవు తలుపులు వేసుకుని ఒక విశ్వాసం అయితే నీవు ప్రభు కొరకు తలుపులు తీసి ఆయనకి సంపూర్ణంగా అప్పగించు. ఆయన నీలోనికి రానివ్వండి, నీవు ఆయనలోనికి వెళ్ళనివ్వండి, నీ ఆత్మ ఆయనలోనికి వెళ్ళిపోనివ్వండి. నీ ఆత్మ ప్రభు ఆత్మ పెనవేయబడనివ్వండి, కలిసిపోనివ్వండి, ఏకము కానివ్వండి. దేవుని రాజ్యము కొరకు మీరు సిద్ధపడండి. దేవుడు ఆ కృప మీకు అనుగ్రహించును గాక. చౌదం గట్టిగా ఆమేన్ ఆమేన్ అంత చౌదం గట్టిగా. ఇక్కడ మీలో ఎవరైనా